Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లక్కేసి కొడుతున్న జగన్, బిత్తరపోతున్న టీడీపీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పందా మార్చారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలిచి తీరాల్సిందే అంటూ పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేసిన ఆయన దానికి అనుగుణంగా తన పరిపాలనను సాగిస్తున్నారు. ప్రత్యర్థుల కంచుకోటను బద్దలు కొట్టడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలకు నిధుల వరదను పారిస్తున్నారు. టీడీపీ వేరులనుకుంటుందని భావించిన చోట్ల అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. తన ప్రభుత్వంలో అభివృద్ధి లేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పుకొట్టేందుకు సిద్దమవుతున్నారు. ఇదివరకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం అభివృద్ధి కోసం వైఎస్ జగన్ పలు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కావడం వల్ల ఈసారి అక్కడ విజయడంక మోగించి తీరాలనే పట్టుదలతో ఉన్నారు ఆయన. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న కుప్పాన్ని వైఎస్ జగన్ మున్సిపాలిటీగా మార్చారు. పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేశారు. ఒకేసారి 66 కోట్ల రూపాయలను ఈ మధ్యనే విడుదల చేశారు. ఈ నిధులతో కుప్పంలో చేపట్టదలసిన అభివృద్ధి పనులకు వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం ఈ నెల 22వ తేదీన ఆయన కుప్పంలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. వైఎస్ జగన్ కుప్పం పర్యటన చేయడం ఇదే తొలిసారి. దీనితో ఆయన పర్యటనపైనే అందరి దృష్టి నిలిచింది. అదే సమయంలో గుంటూరు జిల్లా మంగళగిరికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. 137.11 కోట్ల రూపాయల మేరకు నిధులు విడుదలయ్యాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని మున్సిపల్ పరిపాలన మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి విడుదల చేశారు. సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజ్ వ్యవస్థ, బీటీ రోడ్ల నిర్మాణం, రహదారి విస్తరణ వంటి పనుల్ని ఈ నిధుల కింద ప్రభుత్వం చేపట్టనుంది. సీసీ రోడ్లకు 29 కోట్లు, సీసీ డ్రైనేజీలకు 30 కోట్లు, బీటీ రోడ్లకు 54.86 కోట్లు, రోడ్ల విస్తరణకు 13.35 కోట్ల రూపాయలను వ్యయం చేయనుంది. దీనితో పాటు రోజుకు 4.5 మిలియన్ గ్యాలన్ల సామర్థ్యంతో కూడిన సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ప్రభుత్వం మంగళగిరి పట్టణానికి మంజూరు చేసింది. 10 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టును మంగళగిరి అధికారులు ఇదివరకే పంపించారు. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరికి 137 కోట్ల మేరకు నిధులు మంజూరు చేయడం అటు రాజకీయంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. అమరావతి రైతుల ఉద్యమం కొనసాగుతున్న వేళ ఆ ప్రాంతానికి గుండెకాయగా చెప్పుకునే మంగళగిరి అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ 2011 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. మంగళగిరి నియోజకవర్గంపై మరింత పట్టును పెంచుకోవడంలో భాగంగా జగన్ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు గంజి చిరంజీవి వైసీపీలో చేరడంతో అక్కడ పార్టీ పరిస్థితి తిరుగులేని విధంగా తయారైంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పాన్ని నారా లోకేష్ పోటీ చేసి ఓడిపోయిన మంగళగిరిపై పట్టు నిలిపివడం వల్ల ఆ ఇద్దరు మరో స్థానం కోసం ఎదుర్కొనే పరిస్థితి కల్పించినట్లయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.